నమస్తే అందరికి. ఈరోజు నేను ఒక డిఫరెంట్ చార్ రెసిపీ చేస్తున్నా. అదేంటంటే పచ్చి చింతకాయలతోటి చారు. ఈ పచ్చి చింతకాయలు మనకు సీజన్ లో బట్టే దొరుకుతుంది. మనకి కొంచెం సిటీలో అయితే మనకు సూపర్ మార్కెట్ లో అప్పుడప్పుడు అవైలబుల్ ఉంటాయి, కానీ ఊళ్ళో మాత్రం సీజన్ బట్టే దొరుకుతుంది. ఈ పచ్చి చింతకాయలు మంచి ఉడకబెట్టి చారు వేసుకుంటే మాత్రం మస్తు ఉంటుంది. ఇది ఎట్లా వేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ముందుగాల ఈ పచ్చి చింతకాయలు ఒక పావు కేజీ తీసుకున్నా. పావు కేజీ తీసుకొని ఒక 10 నిమిషాల పాటు నీళ్ళు నానబెట్టిన, ఎందుకంటే ఈ పైన అంతా మనకి పెచ్చు పైన మొత్తం తెల్లగా ఆకుపచ్చ కలర్ లో కొంచెం అంత ఉంటుంది ఏంటి టట్టి టట్టిగా. అదంతా గీకేసుకొని మంచిగా ఫ్రెష్ నీళ్ళు తీసుకొని రెండు సార్లు కడిగి మనం వాటర్ లో వేసి మనం తిని పోయి చూసినా కదా, కొంచెం అందుకే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక మనం ఇట్లా కొంత పసుపు వేసుకొని మనం ఉడకబెట్టుకోవాలి చింతకాయల్ని. ఇంతకు ముందుకు నేను పచ్చి మామిడికాయతో చారు చేసిన గది ఎట్లా అనేది ఎట్లా చేసుకోవాలి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా. చూస్తున్నారు కదా ఇట్లా పచ్చి చింతకాయ మంచిగా ఉడకబెట్టుకొని చల్లారి నీళ్ళ ఇట్లా చల్లారి నిచ్చిన తర్వాత మంచిది ఏం చేయాలంటే పిసికాలు మొత్తం పిసికి పింపుగా సంటి తీసేసి ఒట్టి షాన్ మాత్రమే ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా మనం ఉడికిన తర్వాత మట్టిగా ఇట్లా పిసికంగానే మనం మొత్తం చారైపోతే చింతకాయ మొత్తం ఇట్లా నీళ్ళు పోసుకుంటూ చల్లారినాక మంచిగా పిసికి ఒక గిన్నెలో చారు మొత్తం తీసుకోవాలి. ఇట్లా తీసుకున్నాక ఇంట్లో మనకు ఈ పుల్లలో ఉంటుంది కాబట్టి మనకి ఎన్నైతే సరిపోతుందో అంత నీళ్ళు పోసి అట్లనే ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసిన వేస్తున్న పచ్చివే గట్లనే ఒక శంషంత ఉప్పు వేస్తున్న. ఉప్పు అనేది మీరు ఎంత తింటారో అంతే వేసుకోండి. గట్లనే కారం కూడా వేస్తున్న, ఉప్పు కారం అనేది మీరు తినేదాన్ని బట్టే వేసుకోండి. అట్లనే ఒక చెంచంత ధనియాల పొడి వేస్తున్నా, ఒక చెంచంత గరం మసాలా పొడి వేస్తున్నా. వేసేసి ఇప్పుడు ఈ చారు మొత్తం మనం మరగబెట్టాలి. ఇట్లా పచ్చి కట్ చేసుకొని చారులో మంచి మరిగిస్తే మాత్రం ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇట్లా పొంగు వచ్చేదాకా, పొంగు వచ్చిన తర్వాత ఇట్లా మసలు దాకా మంచి మసలు పెట్టి మనం పక్కన పెట్టుకొని ఇప్పటికి చారుని తాలింపు పెట్టుకోవాలి. ఇవ్వ స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నా, గిన్నెలో ఒక 2 నిమిషాలు నూనె వేసిన నూనె మంచి కాలిన తర్వాత ఏం చేయాలంటే ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయ గింజలతో సహా వేసుకోవాలి. మంచి చారులకి పైన కనిపిస్తుంటే మాత్రం తినాలనిపిస్తుంది. గట్లనే ఒక శంషంత జీలకర్ర, ఒక శంషంత ఆవాలు తీసుకున్నా, 4 పెన్నులు రొబ్బలు వేసుకున్నా, కొంచెం కరివేపాకు, ఇంట్లో కొంత పసుపు వేసుకొని వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని తాలింపు తీసుకుపోయి చారు మీద వేయడమే. సుశీల్లు కదా ఎంత సింపుల్గా మనం చారు చింతకాయ చారు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సుశీల్లు కదా ఈ వీడియో కనుక ఒకవేళ మీరు నచ్చితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసుకొని మీకు ఎట్లా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మంచి టేస్టీగా ఉంటుంది ఇది. చల్లగా ఉన్న అన్నంలోకైనా బాగుంటుంది, వేడిగా ఉన్న అన్నంలోకైనా బాగుంటుంది. పిల్లలు అయితే ఇట్టే తినేస్తారు. ఈ వీడియో కనుక ఈ పచ్చింతకాయ పులుసు కనుక మీకు నచ్చితే, ఈ చారు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటా మరి.